నమస్తే వెల్కమ్ టు డే టీవీ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి అమ్మ దేవుడి గదిలో ఉన్న విగ్రహాలని లేకపోతే పటాలని ఏ రోజున శుభ్రపరచుకోవాలి అనే విషయం మీద చాలా సందేహాలు ఉంటాయండి శుక్రవారం అయితే ఆబ్వియస్లీ చెయ్యరు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏమి ముట్టుకోరు కానీ ఏదైనా పండగలు వచ్చే ముందు ముందే శుభ్రం చేసేసుకొని పెట్టుకుంటారు బట్ మీ మాటల్లో చెప్పండి సార్ ఎప్పుడు శ్రేయస్కరం చేయటం అనేది మీరు మీ శరీరాన్ని మీ ఆత్మని ఎలా ఎప్పుడు శుద్ధి చేసుకుంటారు రోజు అంటే మీ భౌతిక దేహానికి చలనం ఉంది శక్తి ఉంది కాబట్టి మీరు రోజు చేసుకుంటారు అవి దేవతా మందిరాల్లో విగ్రహాల్లో వాటిని ఎవరికి తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు ఎవరిని వచ్చారు మనమైతే తెచ్చాంగా అంటే దాని మీద మనకు బాధ్యత ఉంది కదా అంటే ఒరిజినల్గా అయితే నిత్యం చేస్తారు చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నెంబర్ ఆఫ్ విగ్రహాలు చాలా రకాల దేవుళ్ళు ఇవన్నీ ఎక్కువైపోయినాయి పూర్వం ఒకే ఒక్క ఒకే ఒక్క ఫోటో అమ్మ ఒక్కటే ఫోటో చాలా ఇళ్లలో నేను చూశాను నాకు నా చిన్నప్పుడు మా తాతయ్య గారు రామ్ పెద్ద పెద్ద విగ్రహాలు అవి మట్టి విగ్రహాలు ఉండేవి రాముడు సీతాదేవి స్వామి హనుమంతుడు ఇవే అంతే వేరే ఆ పూజ గదిలో ఇంకేమి ఉండవు ఏమి లేవు అంటే ఇది నేను నాకు ఊహ తెలు ఇప్పుడు నాకు ఊహ తెలిసి ఒక ముప్పై వేల క్రితం మా తాతయ్య గారు వాళ్ళు బ్రతుకున్నప్పుడు నా ఆ పూజ కదా అంతే రెండు ప్లేట్లు ఇత్తడి ప్లేట్లు వెండి ప్లేట్లు వెండికి ఏమో ప్రసాదం పెట్టడానికి వెండి ప్లేట్లు చాలా తక్కువ ఐటమ్స్ అప్పుడు శుభ్రం చేయడానికి డైలీ శుభ్రం చేసేవారు ఆయన ఆ విగ్రహాలు తీయడం శుభ్రంగా తొడవటం మళ్ళీ పెట్టడం అంటే మరి ఇత్తడివి కానీ వెండివి కానీ ఏ విగ్రహాలు ఉండేవి కదండి మా ఒక్కటే అవి ఎక్కువ ఉండేవి కాదు ఎంత ఉండేది కాదు ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఫొటోసు చాలా ఫోటోలు చాలా విగ్రహాలు అసలు అంటే ఎవరైనా అక్కడికన్నా వెళ్ళి వస్తే అవి తీసుకొచ్చి మనకి ఇస్తే అవి పెట్టేసుకోవడంతో ఆ దేవుడు ఏమో చాలా గజిబిజిగా గందరగోళంగా తయారైపోయింది దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఒకేసారి ఒకే రోజు ప్రతిరోజు చేయాలంటే కష్టం కాబట్టి దీనికి శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రతి అమావాస్య తర్వాత అమావాస్యకి పౌర్ణానికి తర్వాత చెప్తారు అంటే పౌర్ణమి తర్వాత చేయొచ్చు అలాగే ఎక్కువగా చేయాలి అనుకుంటే అమావాస్య తర్వాత కంపల్సరీ చేయాలి అలాగే గ్రహణం తర్వాత గ్రహణ కాలంలో గ్రహణం అయిపోయింది వెంటనే కూడా మనం కంపల్సరీ చేయాలి కొన్ని కొన్ని ప్రశస్తమైనటువంటి దినాలు ఉన్నాయి ఆ దినాలకు ముందు అంటే పుష్యమి ఆదివారం లేకపోతే పుష్యమి గురువారం శ్రేష్ట దీపావళి పండుగలు ఇలాంటి అప్పుడు ముందే చెయ్యాలి రేపు దీపావళి అన్నప్పుడు మనం ఇల్లంతా శుభ్రం చేస్తాం ఆ ఇంటితో పాటు ఆ పూజ గదిని కూడా శుభ్రం చేయాలి దీపావళి అంటే అమావాస్య రోజే ముందు రోజు చేసేసుకోవాలి ముందు రోజు చేసుకోవాలి ఇక ఆ రోజు చేస్తాం కాబట్టి మరణాడి మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు దీపావళి కాబట్టి అలాగే ప్రతి పర్వదినానికి పర్వదినాల్లో కంపల్సరీ పర్వదినాల్లో ముందే చేయాలి మనం ఎలా అయితే ముందే కొత్త బట్టలు కుట్టించుకుని లేకపోతే కొత్తవి అన్ని తెచ్చుకొని పెట్టుకుంటాం అలాగే భగవంతుని కూడా మనకి ఆ సంపద రావడం కారణం అయిన కదా అంటే వాళ్ళకు మనం పెట్టకపోతే ఏదో అయిపోద్దని కాదు నేను జనరల్గా చెప్పేది మన మీద మనకి ఎంత శ్రద్ధ ఉంటుందో మనం తినాలని మనం ఎలా అనుకుంటాము మనం స్నానం చేయాలి మన శుభ్రంగా ఉండి ఎలా అనుకుంటామో మన లోపల ఉన్నటువంటి ఆత్మని ఎదురుగుండా ఉండే విగ్రహంలో చూడలేక మన లోపల ఉండేదాన్ని చూసుకోలేక ఎదురుగుండా విగ్రహంలో చూసుకుంటున్నాం అప్పుడు దాన్ని కూడా అంత పవిత్రంగా బాధ్యతగా చూసుకోవాలి అందుకని ఏంటంటే మనకు ముఖ్యంగా ఏంటంటే అమావాస్య తర్వాత అమావాస్య రోజు తర్వాత అలాగే పౌర్ణమి తర్వాత చేసుకుని ఓపుకుంది తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి చాలా హ్యాపీ సంతోషం ఎక్కువ పెట్టేసుకున్నంత మాత్రాన్ని ఎక్కువ దేవుళ్ళు అనుగ్రహించరు అందుకని ఎక్కువ పెట్టేసుకోకండి చాలా తక్కువ సింపుల్గా సింపుల్గా ఉండాలి అది మనకి మనస్సు అక్కడ దైవం మీద లగ్నం అవ్వాలమ్మా ఎన్ని ఎక్కువ విగ్రహాలు పెట్టాము వెండివి పెట్టామా బంగారం పెట్టామా కాదు మనస్సు ముఖ్యం నీ మనస్సు బంగారం అయినప్పుడు ఎదురుగుండ మట్టి ప్రమిదలో కూడా బంగారమే కనిపిస్తుంది హండ్రెడ్ అలాగే అలాగే రోజులకేమైనా ప్రాముఖ్యత ఉందండి మంగళవారం కానీ శుక్రవారం కానీ చెయ్యరు అంటే సహజంగా అంటే ఇప్పుడు యంత్రాలు అవి ఉన్నాయమ్మా వాటిలో బీజాక్షరాలు ఉంటాయి శక్తులు ఉంటాయి మనం ఏదన్నా పర్వదినంలో ఒక పంతుల్ని తీసుకొచ్చి కూర్చోపెట్టినప్పుడు అదే పూజ గదిలో వాళ్ళు ఆవాహన చేస్తారు ఆ దేవి దేవతలను ఆవాహన చేసి మళ్ళీ రోక్షం చెప్పి పంపించేస్తారు అలాంటివి ఉన్నప్పుడు మనం కొంచెం శ్రద్ధగానే ఆ ప్రత్యేక తిథులు చేస్తాం అంటే షోడసోపచారాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ప్రత్యేక తిథులు అంటే మనం మంగళవారం చేయకూడదు శుక్రవారం చేయకూడదు ఇవి వర్తిస్తాయి కంపల్సరీ అలా చేయకుండా ఉండాలి లేదు అనుకుంటే అది తిథులు స్పెషల్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి మీ మనసుకే చెప్తున్నాను ఇక్కడ నేను చెప్పింది కాదు మీ మనసుకు అనిపిస్తుంది మీ ఇల్లు మీకు నచ్చినట్టు మీ పద్ధతి తగ్గట్టు ఉండాలి నా ఇంట్లో నేను ఉన్నట్టు కాదు కదా అందుకని ఏంటంటే ఉన్నాయి ప్రత్యేక తిథులు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి అవన్నీ పాటించాలంటే ఇప్పుడు అవుతుందా ఇప్పుడు రోజుల్లో లేదు ప్రతి ఆదివారం చేసుకోవచ్చు కాబట్టి శ్రద్ధ భక్తులతో ఆ రోజు ఎలాగో మనం ఉపవాసం ఉండమంటున్నాం నాన్ వెజ్ తినొద్దంటున్నాం అంటున్నాం ఆదివారం నియమాలు పాటించమంటున్నాం కాబట్టి పూర్తిగా దైవ సేవలు ఉదయం లేచి అవన్నీ శుభ్రం చేసుకుంటూ నీట్గా అంటే మనం ఎలా అయితే శక్తివంతులు అవ్వాలి సూర్యనారాయణమూర్తి ఆ రోజు కాబట్టి ఆదివారం ఆ విగ్రహాలకు కూడా శక్తి వస్తుంది మనం ఆ రోజు శుభ్రం చేసుకోవడం ద్వారా అవి కూడా శక్తివంతం అవుతాయి ఆదివారం ఒక వారం అంటే మనకి ఆదివారం తర్వాత సోమవారం అంటే మనం రెగ్యులర్గా మళ్ళీ ఆఫీసులకు వెళ్ళడం స్కూల్స్ వెళ్ళడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అంత ప్రశస్తం కాదు కానీ భౌమ బుధవారం చాలా మంచి రోజు సౌమ్యవాసం ఆ రోజు కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు చేసుకోవచ్చు అంటే చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది మళ్ళీ లక్ష్మీవారం లక్ష్మీవారం అని కూడా అంటారు గురువారం అందుకని మనం గురువారం చేయం శుక్రవారం చేయం అలాగే మంగళవారం చేయం సోమవారం ఆదివారం అంత హాలిడే అయిపోయిన తర్వాత సోమవారం బిజీగా ఉంటాం కాదు కుదరదు ఇక కుదిరేది ఏంటంటే బుధవారం ప్రశస్తంగా వారంకొకసారి వాళ్ళు కంపల్సరీ బుధవారం చేసుకోవచ్చు తీయాలి ఓకే సమయం ఉందండి పొద్దున్నగా మధ్యాహ్నం పొని సాయంత్రం అదేనమ్మా అంటే ఇక్కడ ఆ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ భగవత ఆరాధనకి ఇప్పుడు బుధవారం ఉంది కొంతమంది ఇప్పుడు మనం ఆదివారం మానేయమన్నాం కాబట్టి బుధవారం మాంసం తినాలనిపిస్తుంది మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం చేస్తారు ఇప్పుడు సాయంత్రం మళ్ళీ ఇవన్నీ శుభ్రం చేయాలి స్నానం చేయాలి మళ్ళీ తలకాయ నెప్పింది కాని అనుకుంటుంది అందుకని ఏంటంటే ఉదయం చేసేస్తే గొడవ ఉండదు శుభ్రంగా ఉంటుంది తినకుండా తినకుండా లేదు బుధవారం తినే అలవాటు లేదు లక్ష్మీవారం బాగా విశేషంగా లక్ష్మీదేవికి ఆరాధన చేసుకుందాం అనుకుంటున్నారు అప్పుడు ఏంటంటే సాయంత్రం సంధ్య వాళ్ళకు ముందు శుభ్రంగా నీటుగా అన్నీ తీసేసుకుని కడిగి శుభ్రంగా పెట్టుకుని పక్కన పెట్టేసుకోవచ్చు గురువారం ఉదయం మండపంలో మళ్ళీ వాటిని శ్రద్ధగా చదు అంటే ఆ రోజే తీసి సంధ్య వాళ్ళకుండా సంధ్య సాయంత్రం అవ్వకుండా సూర్యాస్తమయం అవ్వకుండా తీసేసుకోవాలి అక్కడ నుంచి తీసేసుకుని శుభ్రంగా నీటుగా కడిగి తర్వాత అంతా కడిగి పక్కన పెట్టుకుని నాకు లక్ష్మవారం ఉదయం మాత్రం మండపంలో మళ్ళీ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్